ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీని స్పీకర్ తమ్మినేని సీతారాం వైసీపీ కార్యాలయంగా మార్చేశారని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కింజారపు అచ్చెన్నాయుడు విమర్శించారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పటికీ ఆయన పక్షపాత ధోరణితో వ్యవహరించారని మండిపడ్డారు. టీడీపీ ఎమ్మెల్యేలను యూజ్లెస్ ఫెలోస్ అని తిట్టినప్పుడే ఆయనపై గౌరవం పోయిందన్నారు. మమ్మల్ని తిడుతూ వైసీపీ ఎమ్మెల్యేలను మన సభ్యులంటూ గౌరవంగా సంబోధించారని చెప్పారు. టీడీపీ ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్ పక్కన పెట్టారని మండిపడ్డారు. చంద్రబాబుపై అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, ముఖ్యమంత్రి జగన్ బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరుతూ తాము తీర్మానం ఇచ్చామన్నారు. చర్చిస్తామని చెబుతూనే దీనిని పక్కన పెట్టారని అచ్చెన్నాయుడు ఆరోపించారు. గతంలో శాసనసభలో చర్చలు జరిగిన తీరును గుర్తు చేసుకోవాలంటూ అధికార పక్ష నేతలకు సూచించారు. సిగ్గు లేకుండా ఎగ్గు లేకుండా 200 మంది మార్షల్స్ ని శాసనసభలో పెట్టి మమ చుట్టూ ఒక చైనా గోడలా కట్టి స్పీకర్ ఏం చేస్తున్నాడో మాకు తెలియదు, శాసనసభలో ఏం జరుగుతుందో మాకు తెలియదు. అసలు శాసనసభ మార్షల్స్ సభ అర్థం కాని పరిస్థితి వచ్చింది. పోనీ శాసనసభలో జరుగుతున్న పరిణామాలు సమాజానికి ఎక్కడైనా తెలియజేస్తున్నారంటే సాక్షి టీవీని శాసనసభలో పెట్టుకున్నారు. బాలయ్యబాబు గారు విజిలేస్తే ఒక్క విజిలే చూపిస్తున్నారు, లేకపోతే ఇంకొకరు ఇంకోటి చేస్తే చూపిస్తున్నారు. మీకు ధైర్యం ఉంటే శాసనసభలో ప్రతి నిమిషం ప్రతి సెకండ్ జరిగినటువంటి పరిణామాలన్నీ మీరు చూపించే ధైర్యం లేదు. ప్రతిపక్ష శాసనసభ్యుడు మాట్లాడితే వెంటనే మీరు అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు. అదే అధికార పక్షం వాళ్ళు మాట్లాడి మమ్మల్ని తిడితే గంటలు గంట బట్టి చూపిస్తారు. అందుకే మేము చేసిన తప్పు కాదు, స్పీకర్ వ్యవహరించినటువంటి తీరు వల్లే. శాసనసభలో ఏం జరుగుతుందో సభ్య సమాజానికి తెలియచేయకుండా స్పీకర్ నియంత్రిస్తున్నారు. కాబట్టి నెక్స్ట్ ఆప్షన్ మా సెల్స్ ద్వారా అయినా సరే కనీసం వాస్తవ పరిస్థితులు వీడియో ద్వారా తీసి బయటికి ఇవ్వాలనే ఉద్దేశంతో మేము వీడియో తీస్తే ఏదో ఎవరికో మద్దతు చేసినట్టుగా, లేదా శాసనసభలో ఏదో బల్లలు ఎరక్కొట్టినట్టుగా, ఎవరి మీదో దాడి చేసినట్టుగా, శాసనసభ అయినంత వరకు మీరు రావద్దని నీతి మాలినటువంటి అవగాహన లేనటువంటి నిర్ణయాలు తీసుకొని శాసనసభని అవమానపరిచే విధంగా ఈరోజు సభాపతి వ్యవహరించారు. దానిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎక్కడా తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్య బద్ధంగా వెళ్తున్నాం. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు, ఈ 4.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి వ్యవహరించినటువంటి తీరు ప్రతి ఒక్కరికి తెలియచేయాలనే ప్రయత్నం చేస్తుంటే మాకు నోరులు నొక్కి ఈ రకంగా వ్యవహరిస్తున్నారు. అందుకే మేము చెప్పిన డిమాండ్ని కనీసం అంగీకరించలేదు కాదు కదా. మేమిచ్చినటువంటి వాయిదా తీర్మానం చదవడానికి కూడా నోరు లేనటువంటి పరిస్థితిలో వాయికట్ చేసి బయటకు వచ్చాం. మేము ఈ సెషన్ అయినంత వరకు శాసనసభకి వెళ్లకుండా ఉండాలని తెలుగుదేశం శాసనసభ పక్షం కౌన్సిల్ ఒక నిర్ణయం తీసుకున్నామని చెప్పి నేను తెలియజేస్తున్నాను.